ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో హామీ ఇచ్చారో ఆ హామీలన్నీ అమలుకు కృషి చేస్తూ ఉన్నారు. అది ప్రారంభించడం కూడా జరిగింది. 2 నెలల కాలంలోనే ఏదైతే ప్రజలకి ఎన్నికల వాగ్దానం చేశారు, గత ప్రభుత్వంలా కాకుండా ఒక్కొక్కటి వరుసగా చేసుకుంటూ వస్తున్నారు. ఈరోజున్న ఆర్థిక పరిస్థితులన్నీ దృష్టిలో పెట్టుకుని కూడా రాష్ట్రాన్ని జగన్మోహనుడి ధ్వంసం చేసి వెళితే దాన్ని పునర్నిర్మాణం చేసుకునే క్రమంలో భాగంగా హామీలను ఎక్కడ కూడా తూచా తప్పకుండా చేస్తున్నారు. ఒక ప్రబుద్ధుడు అంటాడు, సిబిఎన్ సూపర్ 6 పథకాలపై వెనకడుగు, కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉంటే వెనకడుగు వేసారు లేదా కనీస పత్రికలు చదివే అలవాటు ఉన్నా తెలుస్తుంది. పెన్షన్లు 4000 ఇస్తామన్నారు, 4000 రూపాయలు ఇచ్చారా లేదా? ఏప్రిల్ మే జూన్ నెలకి పెంచింది కూడా 3 నెలలు కల్పిస్తామన్నారు, ఇచ్చారా లేదా? 4000 రూపాయలు పెన్షన్ ఇచ్చి పెరిగిన 3 నెలలకు 3000 కలిపి 7000 రూపాయలు జూన్ 1న, అదే జూలై 1న జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 3000 చేసేళ్ళకి 5 సంవత్సరాలు పట్టింది, చంద్రబాబు నాయుడు గారు 4000 చేస్తూ పెంచిన 3 నెలలకు 7000 రూపాయలు ఇచ్చారా లేదా? దానివలన పెరిగినటువంటి 3000 రూపాయల వలన అంటే 3 నెలలకి 1650 కోట్ల రూపాయలు రాష్ట్రం మీద ఆర్థిక భారం పడుతూ ఉంది. 4000 పెంచినందువలన 1000 మొత్తానికి చూసుకుంటే 800 కోట్ల రూపాయలు ఆర్థిక భారం. అంటే ప్రభుత్వము చెప్పిన మాట తప్పకుండా పెన్షన్ల విషయంలోనే 1000 కోట్ల రూపాయల బడను కూడా భరిస్తూ చేస్తుంటే కొంతమంది ప్రబుద్ధులు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వెనకడుగు వేస్తున్న సూపర్ 6 పథకాల మీద. మహిళలది కూడా ఏదైతే 18 సంవత్సరాలు దాటారో వాళ్ళందరికీ నెలకు 1500 రూపాయల చొప్పున సంవత్సరానికి 18000 ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టినటువంటి సందర్భం కూడా కనపడుతూ ఉంది. ఏ ఒక్క పథకాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు ఆపరు. ఈ కూటమి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలు అమలు చేయడానికి సిద్ధంగా ఉంది. ఆ విధంగా ఒక్క కడుగు ముదుగు వేసిన సందర్భం. ఇంకొక ఆయన విజయసారెడ్డి, ఆయన మీద వచ్చిన ఆరోపణలు పక్కదారి పట్టించడానికి ఒక కుల సమస్యను తీసుకొచ్చాడు ఈ రాష్ట్రంలో. నేనైతే దాని జోలికి పోవటం లేదు, ఎందుకంటే అదంతా రాష్ట్రంలో ప్రజలకు తెలుసు, పత్రికలకు తెలుసు, మీడియా మొత్తానికి తెలుసు. ఆ అక్రమ సంబంధాల విషయం అవన్నీ నేను మాట్లాడదలుచుకోలేదు. కాకపోతే ఆయన అంటాడు, టీటీడీలో తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నీ కమ్మవారికేనా అని. టీటీడీ ఈవో ఎవరో కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడతాడు ఒక రాజ్యసభ సభ్యుడుగా విజయసాయిరెడ్డి. టీటీడీ ఈవో శ్యామలరావు గారు ఐఏఎస్, ఆయన బీసీ కులానికి సంబంధించిన వారు. జేఈఓ వెంకయ్య చౌదరికి ఇచ్చారేం ఇస్తే కమ్మవాళ్ళు అసలు ఆ పదవులకు పనికిరారా? ఈ పార్టీలో వాళ్ళు కూడా పనిచేస్తూ ఉన్నారు కదా, నాయకత్వ బాధ్యతలు ఇస్తున్నారు. ఈ పార్టీని కష్టకాలంలో కూడా వాళ్ళు కూడా సపోర్ట్ చేసుకుంటూ అన్ని విధాలుగా ఆర్థికంగా అన్ని రకాలుగా పోషించుకుంటూ వచ్చారు కదా, మరి వాళ్ళని ఏమైనా పక్కన పెట్టాలా? మరి మీరు 600 పోస్టులు ఇస్తే బ్రహ్మాండమైన పోస్టులు వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఏదైతే అడ్వైజర్స్ పేరుతోటి 600 పదవులు ఒకే కులానికి ఇచ్చారా లేదా? ఎక్కడన్నా ఒక బీసీ ఎస్టీకి ఎస్టీకి ఒక అడ్వైజర్ పోస్ట్ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా? కాబట్టి ఇక్కడ మొట్టమొదటిగా ఒక బీసీలకి టీటీడీ చైర్మన్ ఇచ్చింది కూడా తెలుగుదేశం పార్టీ. ఆ రోజు సుధాకర్ యాదవ్కి టీటీడీ చైర్మన్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. ఇలా టీటీడీ ఈఓ బీసీకి ఇచ్చారు, జేఈఓకి ఆయనకి ఇస్తే అంత మాత్రాన్ని కమ్మ కులానికి మొత్తం ఇచ్చినట్లు అవుతుందా? కాబట్టి దీన్ని ఒక బలహీన వర్గాల నాయకుడిగా మేము వ్యతిరేకిస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ బీసీలకి ఏ అవకాశం ఇవ్వాలో అవకాశం ఇవ్వడంలో ఆయన ప్రావీణ్యుడు. చక్కగా ఇవాళ మంత్రివర్గం కూర్పు చేస్తే 8 మంది బీసీలకి మంత్రి పదవులు ఇచ్చి అవి కూడా చాలా ప్రాధాన్యమైన శాఖలను బీసీలకి ఇచ్చారు. ఎక్కడ అప్రధాన్యమని కాదు, మీకులాగేదో ఇచ్చేసి వాళ్ళని దూరంగా కూర్చోబెట్టే కాకుండా ఒక ప్రాధాన్యమైనటువంటి శాఖల నుంచి బీసీలకు సముచిత స్థానం ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు పాస్బుక్లు ఇచ్చాడు. ఏమో వాళ్ళ అమ్మయ్యా వాళ్ళ నాన్నగారు పాస్బుక్లు ఏమన్నా, నా భూమి, నీ భూమి, మన భూమి, ఆ భూమి మీద ఎవరి ఫోటోలు ఉండాలండి? ఒక స్టేట్ గజిట్ లాగా స్టేట్ ముద్ర ఉండాలి, రాజముద్ర ఉండాల. అది వదిలేసి నువ్వెవడు నీ బొమ్మలు వేసుకుంటానికి బ్యాంకులో పెట్టుకుంటాము, లేదా నీ ప్రభుత్వం అయిపోయింది వాళ్ళు నీ ముద్రతోటి పాస్బుక్లు ఉంటాయా? బట్ ప్రజలకి కావాల్సిన అవసరం ఏంది, కొన్నిటి మీద నీ ముద్రలు వేసుకుంటావు లేదా ముఖ్యమంత్రి బొమ్మలు వేసుకుంటు కొన్నిటి మీద వేసుకోరు. కానీ నువ్వేం చేసావు, నీ బొమ్మలు వేసుకొని ఆ పాస్బుక్ల్ని అపాసింపాలు చేసావు, కొన్ని కోట్ల రూపాయల ధనాన్ని దుర్వినియోగం చేసావు. రాళ్ళు, సర్వే రాళ్ళు, గ్రానైట్ రాళ్ళు కోసం
వందల కోట్లు దుర్వినియోగం చేశాం. అంటే ఏంటి, నువ్వు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత రాళ్ళకి ఏం వాల్యూ ఉంది? కాబట్టి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఏ ముద్ర లేనటువంటి రాళ్ళు, ఆమె బొమ్మ లేనటువంటి రాళ్ళు, ముద్ర లేని పాస్బుక్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకొక అడుగు ముందు వేసి మా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మార్చలు, విద్యాశాఖ క్యాలెండర్లో పార్టీ రంగులు కానీ లేదా పార్టీ నాయకులు బొమ్మలు లేకుండా ఒక చక్కటి క్యాలెండర్ రిలీజ్ చేస్తున్నారు. అంటే ఇక్కడ పార్టీ రంగులు లేవు, మీరిచ్చే వచ్చే అక్కడేదో చిక్కీలు ఇచ్చినా నీ బొమ్మ జగనన్న గోరు ముద్ద, దానికి ఇవాళ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పథకాల పేరు పథకాలతో ఆయన పేరు, లేదా డొక్కు సీతమ్మ పేరు, అదేవిధంగా మూడవది మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు. ఒక దేశ నాయకులు, ఒక చారిత్ర, ఒక మంచి నేపథ్యం ఉన్నటువంటి, సమాజానికి సేవ చేసినటువంటి గొప్ప విద్యావంతులు, విద్యావేత్తల యొక్క బొమ్మలు వేసుకునేటువంటి పరిస్థితి. నీవన్నీ నీ కోరు, జగనన్న గోరు ముద్ద, జగనన్న వాగుడు ముద్ద, జగనన్న శుద్ధదండ, ఇలాంటి పథకాలన్నీ పెట్టుకొని నాశనం చేసేవి రాష్ట్రాన్ని. బుద్ధి లేనటువంటి ఎదవలు కొంతమంది ఇవాళ చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాల మీద వెనక్కిపోయి ఇలాంటి తప్పుడు పనులను చేసి రాష్ట్రాన్ని అధోగతి పని చేసి రాష్ట్రాన్ని ఒక అగ్నిగుండంలాగా తయారు చేసి రాష్ట్రంలో కక్ష రాజకీయాలకి నిలయం చేసి అక్రమ కేసులు బనాయించి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు జైల్లో పెట్టి దుర్మార్గం చేసినటువంటి మీరా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడేది కొంచెమన్నా బుద్ధి ఉందా? విజయసాయిరెడ్డికి అసలు బుర్ర పనిచేస్తుందా? నీ మీద వచ్చిన ఆరోపణలతో మనసు చెడి గందరగోళం అయ్యి ఏం చేయాలో పాలుపోక తెలుగుదేశం పార్టీకి కమ్మకూలని అంటగడతావా? ఇవాళ నేను ఇక్కడ ఒక బీసీ నాయకుడిగా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాం. నిన్న మంత్రివర్గంలో 8 మందికి బ్రహ్మాండ శాఖలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ ఎందుకు మర్చిపోతారు? మీ ప్రభుత్వాలు ఎవరికి ఇచ్చారు? 56 కార్పొరేషన్ ఇస్తే ఒక కార్పొరేషన్ చైర్మన్ కూడా ఎవడో వాడికే తెలియదు, ఏం చేశాడో తెలియదు, ఒక రూపాయి ఇచ్చిన దాఖలాలు లేవు. కాబట్టి ఇవాళ ఈ ప్రభుత్వము ఏదైతే ప్రజల ప్రభుత్వంగా ఉందో, ప్రజాస్వామ్యయుతంగా ఉందో, చట్టాలకి అనుగుణంగా నడవటానికి సిద్ధంగా ఉంది, ఈ ప్రభుత్వం మీద అవాకులు చవాకులు పెడితే ఇప్పటికే 11 సీట్లకు పరిమితం చేశారు, ప్రతిపక్ష నాయకుడు కూడా హోదా లేకుండా. ఇంకొక బుద్ధి లేని పని, నాకు ప్రతిపక్ష హోదా కావాలనే లేదు. నీకు బుద్ధి ఉందా లేదా? ఆ రోజు 23 మంది ఎమ్మెల్యేలు ఉంటే 5 లాగేసి తెలుగుదేశం నుంచి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోతుందని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనకి జ్ఞాపక శక్తి తక్కువలా ఉంది, బుర్ర పనిచేయదు, సరిగ్గా చదువుకుంటే కదా, ఎప్పుడైనా చదువుకొని ఉంటే కదా, 18 మందికి దిగితే ప్రతిపక్ష హోదా పోదు అన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 11 మందికి ఎలా వస్తుందయ్యా? బుద్ధి లేకుండా మాట్లాడతావు? నీ కొంచెమైనా జ్ఞానం ఉందా? ఒక మనసు చెడకూడదు. గెలుపడములు సర్వసాధారణమైనటువంటి, ప్రజలు అంగీకరిస్తే గెలుస్తాం, ప్రజలు అంగీకరించకపోతే ఇంటికి పంపిస్తారు. ఎంత దారుణంగా నిన్ను ఇంటికి పంపించారు, 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం చేశారు. అది బుద్ధి లేకుండా నాకు ప్రతిపక్ష హోదా లేకుండా చేస్తున్నారు అనేటువంటి తెలుగుదేశం మీద అభాండాలు. 10% ఉండాలి మినిమం, కనీస జ్ఞానం అది, అది లేదు నీ దగ్గర. అది ఆయన ఇంకొక ఆయన ఎవరు మాజీ ఎమ్మెల్యే ఒక ఆయన మాట్లాడుతూ ఇవన్నీ ఏం మాట్లాడాలో తెలియకుండా ఏదో ఒకటి మాట్లాడాలా, ఏదో జనంలో ఉండాలా? ఈ నియోజకవర్గాన్ని అత్యంత దారుణంగా దోపిడీ చేసి వెళ్ళినటువంటి వ్యక్తులు కూడా మాట్లాడటం చాలా దుర్మార్గమైన విషయం. అదేవిధంగా ఇవాళ హౌసింగ్ స్కీమ్ 2014-19 2.5 లక్షల రూపాయలు ఇచ్చే విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం 4 లక్షల రూపాయలు ఇస్తే 2.5 లక్షల రూపాయలు వాళ్ళు 1.5 లక్షల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం భరించి ఇళ్ళు కట్టడానికి ముందుకొస్తున్నది. ఈ 100 రోజుల్లో 125,000 ఇళ్ళు పూర్తి చేయాలన్నటువంటి ఒక టార్గెట్ పెట్టుకొని ఉన్నారు. రాబోయే 1 ఇయర్లో కంప్లీట్ 1 ఇయర్లో 8,25,000 ఇళ్ళు పూర్తి చేస్తామని చంద్రబాబు నాయుడు గారు మన హౌసింగ్ మినిస్టర్ ద్వారా తెలియజేసి ఉన్నారు. 3 సెంట్లు గ్రామాల్లో ఇస్తాం, 2 సెంట్లు టౌన్లో. నువ్వెంత ఇచ్చావు? 1.5 సెంటు 1 సెంటు ఎక్కడిచ్చావు? ఒక్క కాలనీ అన్నా జగనన్న హౌసింగ్ కాలనీ ఎక్కడన్నా ప్రజలకు దగ్గర కానీ, నివాస కేంద్రాలకు దగ్గరగా కానీ, లేకపోతే సరైన ప్రదేశంలో ఉన్నాయా? ఎక్కడో దూరంగా ఉండేటువంటి పొలాలు కొని, 1 లక్ష 2 లక్షలు ఉండే పొలాలు కొని, 25 లక్షలు 30 లక్షలు 50 లక్షల రూపాయలు ధరలు వేసుకొని కోటాను కోట్ల రూపాయలు నీ ఎమ్మెల్యేలు ఈ రాష్ట్రంలో దోచేశారు హౌసింగ్ స్కీమ్ పేరుతోటి. సింగరాయకుండ చూస్తున్నాను, ఆ ఇళ్ళు ఈ రోజుకు నిరుపయోగంగా ఉండి ఒక లో లయింగ్ ఏరియాలో ఒక రకమైన వర్షాలు పడినకు మునిగిపోయేటువంటి పరిస్థితులు కల్పించినటువంటి ప్రాంతాల్లో ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు బడుగు బలహీన వర్గాలకి
తగు ప్రాధాన్యత ఇస్తున్నారు, మంత్రివర్గులు ప్రాధాన్యత ఇవ్వడం, వాటన్నిటికంటే మించి ప్రజలకి చక్కటి పరిపాలన, ప్రజాస్వామ్యత పరిపాలన, రాక్షసమైనటువంటి క్రీడలు లేకుండా, దుర్మార్గమైనటువంటి హింస లేకుండా రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేస్తూ ప్రజలందరూ మన్నలు పొందుతున్నారు. సూపర్ సిక్స్ పథకాలన్నిటినీ కూడా చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తాను హామీ ఇచ్చినారు. ఈరోజు ఈ 5 సంవత్సరాలు జరిగినటువంటి దుర్మార్గం పరిపాలన, దాని ఫలితాలని శ్వేతపత్రం ద్వారా ఒక్కొక్క డిపార్ట్మెంట్ రిలీజ్ చేస్తున్నారు. నిజంగా ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికైనా, మాజీ మంత్రులు అక్కడ పనిచేసిన మంత్రులకైనా, లేకపోతే ఆఖరికి జగన్మోహన్ రెడ్డి కానీ దమ్ముంటే నీవు ఈ శ్వేతపత్రం సరైంది కాదు అని ఛాలెంజ్ విసురు, రుజువు చేయి, మేమందరం కూడా క్షమాపణ చెబుతాం. తప్పుంటే నిండు అసెంబ్లీలో రిలీజ్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు శ్వేతపత్రాలు. అవి అవునా కాదా? రాష్ట్రం 10,000 కోట్ల రూపాయలతో 10 లక్షల కోట్లు దారుణంగా అప్పులు మయం చేసిపోయి ఉన్నావు నువ్వు. ఈ అప్పులను ఏం చేసినట్టు, ఏం పరిశ్రమలు వచ్చినాయి, ఏం అభివృద్ధి చేసావు, ఏమి లేదు, గుండు సున్నా. తీరేస్తే కొన్ని పథకాలు ఏదో పెట్టావు, మిగతా అన్ని ఇసుక, ఇవాళ ఇసుకని మేము ఓన్లీ ఖర్చులు, ట్రాన్స్పోర్ట్ ఖర్చులు తప్ప, ఆ జిఎస్టీ తప్ప ఇంకేం తీసుకోవటం లేదు. ఒక్కొక్క ట్రాక్టర్కి 8,000 రూపాయలు తీసుకున్నావు. ఇవాళ 500 లేదా 1,300 రూపాయలతో డిపెండింగ్ ఆన్ ద డిస్టెన్స్, డిపెండింగ్ ఆన్ ది లొకేషన్ బట్టి ఆ ఖర్చులు పెరుగుతున్నాయి తప్ప ఇవాళ 1 రూపాయి కూడా ప్రభుత్వం తీసుకోవటం లేదు. ఇలా ప్రభుత్వం ప్రజలకి జవాబుదారీతనంగా పనిచేస్తున్న ప్రభుత్వం మీద అవాకులు చవాకులు పెడితే మీ నోట్లో ప్రజలు ఓస్తారని తెలియజేస్తున్నారు.